ఈరోజు మనం రాజులు చేసే కోడి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. 1/2 కేజీ చికెన్తో కోడి పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి. ఇది వచ్చేసి స్నేహ చికెన్, అలాగే ఈ చికెన్ వచ్చేసి స్కిన్తో తీసుకున్న చికెన్ అండి. ముందుగా ఈ చికెన్ని బాయిల్ చేసుకోవడం చాలా మంచిది. కొంచెం సాల్ట్ అలాగే పసుపుతో చికెన్ని బాయిల్ చేసుకుందాం. మనం కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు కూడా చాలామంది ముందుగానే పసుపు ఇంకా సాల్ట్తో ఉడికిస్తారు కదా, అలా చేస్తే ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా చచ్చిపోతుంది. చాలామంది ఇలాగే ట్రై చేస్తారు, నేను కూడా ఇలాగే ట్రై చేశాను. అలాగే ఫ్రై చేస్తాం కాబట్టి మనకి ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి ఈ విధంగా ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. చూసారు కదా, చికెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకుని గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేయాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి, సరిపోతుంది. ఇలా ఫ్రై చేసినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఆయిల్ వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్ కాబట్టి పొంగి బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ పచ్చడిలో ముఖ్యంగా వేసే మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. ఒక బాండీ పెట్టుకుని బాండీలో ఏ విధమైనటువంటి ఆయిల్ లేకుండా 2 లేదా 3 స్పూన్ల ధనియాల్ని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, అనాసపువ్వు వీటిని తీసుకుని ఫ్రై చేస్తూ ఉండాలి. మీకు ఫ్రై చేస్తున్నప్పుడు అరోమా వస్తుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రై చేసిన తర్వాత ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి పౌడర్ చేసుకోవాలి. వీటిని కూడా మీరు లైట్ బ్రౌనిష్ కలర్ అలాగే వితౌట్ ఆయిల్తో ఫ్రై చేస్తేనే మనకి చాలా టేస్ట్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఫ్రై చేస్తూ ఉండాలి. లైట్ బ్రౌనిష్ కలర్ కింద వచ్చిన వెంటనే మీరు పక్కన పెట్టేసి పౌడర్ చేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత పలుకులు లేకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పౌడర్ చేసుకోండి. అప్పుడే పచ్చడిలో బాగా కలుస్తుంది. కారం తీసుకోవాలి, 3 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. మనం ఫ్రై చేసిన చికెన్లో 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు ఇంకా కారం ప్రియులైతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 3 స్పూన్స్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా యాడ్ చేయాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కూడా బాగా కలియపెట్టాలి. చూసారా, ఈ విధంగా కలియపెట్టిన తర్వాత మనకి పక్కన పెట్టేయాలి, పచ్చడి చల్లారనివ్వాలి. మనం నెక్స్ట్ స్టెప్కి వచ్చేస్తే 4 లేదా 5 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకుని ఈ విధంగా రసం పిండుకోవాలి. తర్వాత ఒక చిన్న బాండీ పెట్టుకుని ఆ లెమన్ జ్యూస్ని దాంట్లో వేసుకోవాలి. బాగా మరిగి దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. తర్వాత చల్లారిన చికెన్ పచ్చడిలో ఈ నిమ్మకాయ రసం కలిపేస్తే టేస్టీ టేస్టీ రాజుల చికెన్ పచ్చడి రెడీ. చూసారా ఫ్రెండ్స్, చాలా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సహస్రాస్ క్రియేటివ్ వరల్డ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.